దేవుడు నన్ను మతం కాదు మార్చినది, నా మనసు మార్చినాడు, నా చెడు జీవితాన్ని మార్చినాడు. కాబట్టి ఈరోజు ప్రభు కొరకు నమ్ము, విశ్వాసంతో ఉండు, ఆయన కోసం బ్రతుకుతూ మీకు సువార్త ప్రకటిస్తున్నా. మనసులో దేవుణ్ణి అనుకుంటుంటాం పిల్లలు అన్న, ఎందుకంటే నువ్వు 2 గంటలు మాత్రమే సమయం దేవుని దగ్గర వెళ్తే మనం విశ్వాసంలో రెండవదిగా మనం ఆత్మీయంగా బలపడతా ఉన్నాం. మనం ప్రార్థన చేసుకునే వాక్యం అంటే కొంచెం మనలో కూడా విశ్వాసం అనేది వస్తుంది. దేవుని వాక్యం ఏంటంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నమాట. ఏమి వినటం వలన అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాటలు వినడం వలన, ఆయన పాటలు వినడం వలన, ఆయన వాక్యం ద్వారా మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉందన్నమాట. మనం దేవుని దగ్గరకు పోకుంటే మనకు విశ్వాసం అనేది రాదు. కాబట్టి మనం దేవునిలో వెళ్ళాలి. 2 గంటల సమయం ఇప్పుడు నువ్వు పగలు అబ్బలి అనుకో, సాయంకాలం కూడా జరుగుతుంటాయి. సాయంకాలం కూడా నమ్ముకో. దేవుడు గొప్ప దేవుడు. బుక్ నీకు చదువు రాదంటున్నావు కదా, బుక్ పెట్టుకోవద్దాం. ఈ లోకము ఎవరికి శాశ్వతమైనది కాబట్టి ఒకనొక దినంలో మనం వదిలి వెళ్ళాలి. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలి, మార్చుకోకుండా ఏం లాభం? దేవుడు అయితే మారాను, మీకైతే దేవుడు ఏమంటున్నాడు మతం కాదు మార్చుకోమంటున్నది. దేవుడు ఏమంటున్నాడు, నేను కూడా ప్రభుని నమ్ముకోకుందుకు సిగరెట్లు తాగి మందు తాగుతుంది. ఈ రోజున ప్రభుని నమ్ముకున్నావు, వాటన్నిటిని విడిచిపెట్టినా. దేవుడు నన్ను మతం కాదు మార్చినది, నా మనసు మార్చినాడు, నా చెడు జీవితాన్ని మార్చినాడు. కాబట్టి ఈరోజు ప్రభు కొరకు నమ్ము, విశ్వాసంతో ఉండు, ఆయన కోసం బ్రతుకుతూ మీకు సువార్త ప్రకటిస్తున్నా. నేను కూడా నీలాగా సిగరెట్లు తాగి బీడీలు తాగి మందు తాగితే నా మాట వింటారా? కాబట్టి ముందు మనం మారాలి. మనం మారితేనే ఇతరులను మార్చగలుగుతాం. ఇప్పుడు నీ కొడుకు చెప్తావు, అరే సిగరెట్లు తాగుదురా మందు తాగుదురా అంటావు, నువ్వే తాగుతున్నావు, నేను తాగడం పెద్ద గొప్పన అంటాడు. నాకు పిల్లలు కాబట్టి యేసు ప్రభు కూడా పిల్లలు లేకుంటే ఇంకెవరికైనా చెప్తావు, ఇంకొక చిన్న పిల్లడు ఆయన రోడ్డు మీద వస్తుంటే తాగుతున్నానుకో అంటావా, లేదన్నా పెద్ద అయినా రే తాగుద్దురా అంటావు. వాడు ఏమంటాడు తెలుసా, నువ్వే తాగుతున్నావు నేను తాగలేరా అంటాడు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దాని మీదనే ఉంటుంది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని ఉంది. దాన్ని తాగి నువ్వే నీ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నావు. దానివల్ల ఎక్కువ రోజులు బతికే మనిషి ఏమవుతున్నా తెలుసా, తొందరగా అది ఊపిరితిత్తులు లేకపోయి గడ్డ కట్టుకొని అంత నాశనం అయిపోయి మనిషి ఎక్కువ రోజులు బతకాల్సిన మనిషి తక్కువ రోజులనే చనిపోతున్నాడు అనమాట. అంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకే దేవుడు ఏమంటాడంటే ఈ పాపం వలన మనిషికి ఆరోగ్యం తీడిపోతుంది, అనారోగ్యం వస్తుంది, రోగాలు వస్తున్నాయి. చనిపోయిన తర్వాత మన కూడా మన ఆత్మకు నిత్య నరకానికి తీసుకెళ్తుంది అనమాట. అందుకే దేవుడు, అరే బాబు నువ్వు ముందు నీ మనసు మార్చుకో, నువ్వు బ్రతుకు మార్చుకోవచ్చు. కాబట్టి మన మనసు మార్చుకోకుండా బ్రతుకు మార్చుకోకుండా నువ్వు దేవునికి అది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా అంటే ఆయనకే తక్కువనా? ఒక మనం ఒక 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా హాస్పిటల్కి పోయినా అంటే లచ్చలు లచ్చలు అయిపోతాయి, అయిపోతాయి పోవా. కాబట్టి దేవునికి మనం మనసు మార్చుకోవాలి. కాబట్టి ఇకనైనా దాన్ని వదిలేసి మందు మనకాలని, అదే నువ్వు వెళ్తా ఉంటే మందిరానికి దేవుడు మారుస్తాడు. నేను ఇదే ఇందాక చెప్పిన, నీకు విశ్వాసం వస్తుంది. నాకు విశ్వాసం, విశ్వాసం ఉంటే చెప్పలేనా, విశ్వాసం ఉంటే నువ్వు అది తీసేస్తావు. నీకు విశ్వాసం లేదు అందుకే దేవుని మాట లేని మందిరానికి అయిపోలే. సరే ఇంకా నీ ఇష్టం అనా, పెద్దనా చెప్పే తీరు చెప్తాం. నేను దేవునికి అయితే మీరు గుడి కట్టిస్తా లెక్కిస్తాను. పరచండి, యేసు నామములో స్వస్థపరచండి, యేసు నామములో ముట్టి నాయనా ప్రభువా. మీరు పొందిన గాయముల చేత ఇప్పుడే ముట్టి స్వస్థపరిచినైనా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవా,
ఈ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తిని దయచేసి నేనా బిడ్డకి సంపూర్ణమైన రక్షణలోనికి ఎదగడానికి ప్రభువని యందు విశ్వాసం దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. చదువుకో శృతి, దేవుని మాటలు ఉంటాయి. ఎందుకంటే మనం దేవుడి ప్రేమను తెలుసుకోవాలి. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకంలో మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు. మనల్ని ప్రేమించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో మనుషులు మనల్ని వదిలేసి వెళ్తారు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే తల్లి మరిచినా తండ్రిని విడిచినా విడువని దేవుడు, మరువని దేవుడు. కాబట్టి నీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు. అంటే నువ్వు రోజు కొంత సమయం దేవుని కేటాయించి వాక్యం చదువుకో. చదివినావా బైబిల్ ఎప్పుడన్నా? రోజు ఒక పేపర్ కానీ రెండు పేపర్ కానీ చదువుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకో, సరేనా? ఆదివారం రోజు మందిరానికి వెళ్ళు దగ్గరలో ఉన్నప్పుడు. ఇప్పుడు లేదంటే టీవీలలో కూడా వస్తుంటుంది వాక్యం. మొబైల్స్ ఉందా? మొబైల్ లేదా టీవీలో వాక్యం ఉంటుంది, లేదా మొబైల్లో యూట్యూబ్లో కూడా దేవుని వాక్యం వస్తుంది, సరేనా? తెలుసుకుందా. తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. అది దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒకటి సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటున్నాడు. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా యేసు ప్రభువుని తెలుసుకోకుండా రక్షణ పొందకోకుండా ఉన్నావు అనుకో, మరణించిన తర్వాత ఏమవుతుందంటే శరీరం మట్టిలో కలిసిపోతుందనమాట. మనలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ మనం చేసిన పాపాలను బట్టి అక్కడ చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి, పరలోకము నరకం అనేది. కాబట్టి ఆ నరకంలో నుంచి తప్పించబడాలి మనం. ఎందుకంటే ఆ నరకంలో ఏముంటాయంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు నరకంలో శిక్ష అనుభవించాలి. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో వేదన పడాలన్నమాట. ఎందుకంటే మనం ఎండలు కానప్పుడు ఒక 50 డిగ్రీలు కలిగినటువంటి ఎండలను మనం తట్టుకుంటామా? మరి మీకైతే ఇంకా ఎక్కువ, ఎందుకంటే రేపులు ఉన్నాయి. కాబట్టి నువ్వే తట్టుకోలేకపోతున్నావు ఈ లోకంలోనే. అక్కడ కొన్ని 100 డిగ్రీలు కలిగినటువంటి ఆ నరకంలో ఎంతో యాతన పడాలి, ఎంతో అల్లాడిపోవాలి. ఆ శిక్ష అనుభవించకూడదని దేవాది దేవుడు మనం ప్రేమించి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం కార్చినాడు. ఆయన మరణించి తిరిగి 3వ దిన ఆయన సజీవుడిగా లేచాడు అన్నమాట. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టినాడు, యేసుక్రీస్తు నా కొరకు రక్తం కార్చినాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు అని నువ్వు విశ్వాసం ఇస్తే పాపాలు క్షమించబడతాయి, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. నువ్వు దేవుని మార్గం ఉంటే దేవుని రాజ్యాన్ని చేస్తావు అన్నమాట. లోకంలో ఎన్నున్నా అని దేవుడు లేకుంటే అన్న సున్నా. మేము కూడా పోయేలాని ప్రభు నమ్ముతున్నాం. దేవుని చుట్టూ అందరూ ప్రభు నమ్ముతున్నారు. కాబట్టి మన దేవుని దగ్గరికి వెళ్తే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. మొదటిగా మన పాపాలు చేయించబడతాయి, పరలోక భాగ్యాన్ని పొందుతాం. కాబట్టి సమయం లేదు, చదివి దేవుని మాటలు మరి ఆత్మలు పనివారు అంటే ఎవరు? దేవుని సేవకులు. మన యజమానుడు అంటే ఎవరు? మన దేవుడు యేసు ప్రభు. కాబట్టి మన యజమానుడినే అడగాలి, ప్రభువా ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న ఆత్మను రక్షణ పొందాలయ్యా, నువ్వు ఒక మంచి సేవకుని పంపించి. చెప్పాను కదా, మనం చెప్తుండాలి ప్రార్థన. లోకము శాశ్వతమైనది కాదు, ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఆ మరణించే లోపల మన ప్రభుని నమ్ముకోవాలి, మన ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలమ్మా. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రభుని విశ్వాసం ఉంచండమ్మా, సరేనా? మాకు మాట్లాడి జీవితం ద్వారా ఎన్నో తక్కువ పనులు కామాలు చేస్తాను. మాకు అగ్నిని పొరలేవద్దని మనిషి మరణించిన తర్వాత నిత్యనరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పూర్వకు చావాలి, యుగయుగాలు నరకంలో శిక్ష అనుభవించండి. దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు, ఆయన నా కొరకు రక్తం కార్చినాడని విశ్వాసం ఉంచితే మన ఆత్మ రక్షణ కలుగుతుంది, దేవుని మార్గంలో ఉండగలుగుతాం అన్నమాట. ముంపుల ప్రాకుండా ముగ్గు అనేక విధమైన చెడు అలవాట్లు కలుగుతుంది.
వాటన్నిటి విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు మతాన్ని మార్చే దేవుడు కాదు, మన మనస్సును మార్చే దేవుడు. కాబట్టి వెళ్ళండి ఆ ఊర్లో కానీ అనుకుంటా. కాదు, నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత